హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరికొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి, 145 గజాలు. చూడండి, ఇక్కడైతే దేవుడిని మనకు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే స్పెషల్లీ దీనికి గార్డ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, పూజా రూమ్ అయితే ఇవ్వలేదు. అందుగురించి అక్కడైతే మనకి ఒక అల్మారా లాంటిది ఇచ్చారనమాట. నార్త్ డోర్ కూడా ఉందండి, నార్త్ ఫేసింగ్ కూడా వాడుకోవచ్చు. ఇది టీవీ యూనిట్ అండి. బాగుంది కదా బిల్డింగు. రెడీ టు మూవ్ అండి. ఓపెన్ కిచెన్ అండి ఇది. ఇది డైనింగ్ ఏరియా. ఆ పక్కనే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్ కూడా బాగుందండి, ఖాళీగానే ఉంది, పర్వాలేదు. గ్రానైట్ మొత్తం గ్యాస్ కట్టుకంతా కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సీలింగ్ వర్క్, కబోర్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది ఫస్ట్ 1 బెడ్రూమ్ అండి. ఫస్ట్ 1 బెడ్రూమ్ వచ్చి 10x11 అండి ఇది. అంటే 10x11 అంటే 10.5x11 అలా ఉంటుంది. 10x11 అండి. చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, సింపుల్గా ఉంది కదా, డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. అలానే ఎక్కువ గాడిగానే లేదు, అలానే కంజీగానూ లేదు, డీసెంట్గా బాగుంది. దీనికి డోర్ వెనకాల అయితే వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. మంచి లొకేషన్లో అయితే మనకు బిల్డింగ్ ఉంది. వాటర్ కూడా బాగుంటుందండి, స్వీట్ వాటర్ కాదు, అలాగని మరీ చెప్పగానే ఉండదు, బాగుంటుంది. ఇది 2nd బెడ్రూమ్ అండి. ఇక్కడ ఈ 2nd బెడ్రూమ్లో మనకి ఎంట్రన్స్ పక్కన డోర్ పక్కన అయితే వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది 2nd బెడ్రూమ్ అనమాట. ఇందులో ఇది మనకి 11.5x12 అండి. చూసారు కదా బాగుంది కదా, సీలింగ్ వర్క్ కూడా చూసారు ఎంత బాగుందో కదా, కలర్ కాంబినేషను చాలా బాగుంది. నూట 145 గజాలండి, ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి మళ్ళీ హౌస్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు హౌస్ నచ్చిందంటే మీ ఒపీనియన్ మీరు తెలుసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆలోచించుకుని ముందుకు వచ్చేసి పర్చేస్ చేసుకోండి. అంటే నేను కొన్ని కొన్ని చూసాను కనుక మీకు ఇలా చెప్తున్నాను, ఇంకో రకంగా అయితే ఏం కాదు, మీరు ఎవరు ఏమనుకోవద్దు. మీకు నచ్చిందంటే కనుక వెంటనే హౌస్ బాగుంది, ఈ రేటుకి ఓకే, ఈ లొకేషన్ మనకు ఓకే, ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని డిస్కస్ చేసుకుని తీసుకోవడానికి అయితే రెడీ అవ్వండి. ఎందుకంటే ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉండేది కదా ఇల్లు. అంటే మనం ఎన్ని ఇళ్ళు కొన్నా ఉండేది ఒకే ఇంట్లో మాత్రమే ఉంటాం, అన్ని ఇళ్ళలో మనం ఉండలేం కదా. అందుకు మనం ఉండే ఇల్లు మనకి కన్వీనెంట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అందరికీ నచ్చింది మనకు నచ్చదు, మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, అలా ఉంటుంది. అలా కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎందరికీ నచ్చిందనికండి, ఓకే వెరండి గుడ్డే కదా,
అందులో ఉండేది మీరే కదా, ఎవరో కాదు కదా. అందుగురించి మీ సొంత నిర్ణయం మీరు తీసుకుంటారని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లవేళలా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.